అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? లాస్ట్ వాషింగ్ మిషన్ వీడియోలో గతం అనేది అడగడం జరిగింది. వాషింగ్ మిషన్లో అసలు సర్ఫ్ వాడితే మంచిదా, లిక్విడ్ వాడితే మంచిదా అని చెప్పేసి ఈ వీడియో అందుకోసం. ముందుగా మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే కానీ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అసలు వాషింగ్ మిషన్ సైకిల్ అనేది ఎలా ఉంటుందంటే, ముందు మనం సర్ఫ్ బాక్స్లో సర్ఫ్ వేస్తాం కదా, సర్ఫ్ వేసిన తర్వాత వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత వాషింగ్ మిషన్ నుంచి ట్యాప్ ద్వారా వాషింగ్ మిషన్లోకి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చిన తర్వాత ఆ వాటర్ అనేది సర్ఫ్ బాక్స్లోకి వచ్చి సర్ఫ్ బాక్స్లో సర్ఫ్ తీసుకొని బట్టలు అనేది చేరడం జరిగింది. ఇలా చేరే ప్రాసెస్లో ఏంటంటే, వాటర్ లెవెల్స్ లోగా ఉన్నా సరే, వాటర్ లెవెల్ సరిగ్గా రాకపోయినా సరే, ఏమవుతుందంటే ఆ సర్ఫ్ బాక్స్లో ఉండే సర్ఫ్ బట్టలు అనేది సరిగ్గా చేరదు. చేరినా కూడా ఏమవుతుందంటే ముద్ద ముద్ర కింద ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఇలా ఉండటం వల్ల వాషింగ్ అంతా కంప్లీట్ అయిపోయినా సరే బట్టలకు సర్ఫ్ అనేది సరిగ్గా వదలకపోవడం, మురికి అనేది సరిగ్గా వదలకపోవడం జరుగుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే, మీరు వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేసే ముందు ఒక మగ్గు తీసుకోండి. మీకు వీలైతే కనుక ఒక మగ్గు తీసుకొని ఆ మగ్గులో ఆ సర్ఫ్ వేసి సర్ఫ్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి డైరెక్ట్గా సర్ఫ్ బాక్స్లో కానీ లేదా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో కానీ వేసేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే సర్ఫ్ అనేది బట్టలకు పట్టుకుండా ఉంటుంది, మీకు వాషింగ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. లేదంటే కనుక మీకు లిక్విడ్స్ దొరుకుతాయి కదా మార్కెట్లో, లిక్విడ్స్ అయితే కనుక వాటర్ రూపంలో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. లిక్విడ్స్ డైరెక్ట్గా సర్ఫ్ బాక్స్లో కానీ డైరెక్ట్గా వేసేసి కానీ యూజ్ చేస్తే మీకు వాషింగ్ క్వాలిటీ అనేది బాగుంటుంది. నన్ను అడిగితే ఫైనల్గా ఏంటంటే, సర్ఫ్ లిక్విడ్ అంటే కనుక సర్ఫ్ కంటే కూడా లిక్విడ్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది. మనకి యూసేజ్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది, ప్లస్ వాష్ క్వాలిటీ కూడా బాగుంటుంది. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. టాటా బై బై, సీ యూ, టేక్ కేర్.